నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను పలు అంశాలు ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయన వారికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం అర్హులందరికీ అందేలా అధికారులు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని వారికి సూచించారు. అనంతరం ఆయన పల్లిపాడు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2 సంవత్సరాల పరిపాలనలో ఇందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరవేస్తున్నారన్నారు. అయితే మండలంలోని పల్లిపాడు, పొన్నూరు, కొత్తూరు, డేవిస్పేట గ్రామ ప్రజలు మాత్రం తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్ఆర్ సిపి పార్టీ బలపరిచిన నాయకులను గెలిపించకుండా టీడీపీ పార్టీ నాయకులకు పట్టం కట్టడం బాధాకరమన్నారు. వాళ్ళు పంపించారు, పని చేయమంటున్నారు అవతల వాళ్ళకేనని నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఎవరు చెప్పినా వినొద్దు. ఈ కమిటీ మా కుమారన్న నాయకత్వంలో పల్లెపాడు అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తాం, ఎక్కడ ఆపం. వాళ్లను మాత్రం ఎప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా నా పార్టీలోకి చేర్చుకునేది లేదు. కుమారన్న రాకపోయినా మీరు చెప్పండి, నేను చెప్పాను. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోండి, ఎందుకు ఓడిపోయామో తెలుసుకోండి. ఎక్కడ ఓడిపోయినామో అక్కడ తప్పులు తెలుసుకుని, లోపాలు తెలుసుకుని మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. దీని మీద దృష్టి పెట్టండి. మీకు అధికారం ముందే మీకు హామీ ఇచ్చాను. రేపు వాళ్ళకి పని చేసినా అధికారి మండలంలో కానీ గ్రామంలో కానీ ఉండరు, బయటకు పంపించి వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు. ఏర్పారేయండి, ఎత్తి లోపలేయండి. మీలో కొంతమంది సహకరిస్తున్నారు వాళ్ళకి అన్నా, నీకే మీ ఎస్ఐలున్నాయి, జరగనవన్నీ ఈ ఊర్లో జరుగుతున్నాయి. మీరెందుకు చూసి చూడనట్టున్నారు చెప్పండి. మీ ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పండి, కరెక్ట్ కాదు, మంచిది కాదు, ఇంకొకసారి ఇటు ముందు కానీ జరిగితే ఒప్పుకోనని చెప్పండి. ఈ ఊర్లో, ఈ ఇందుకూరుపేట మండలంలో, ఈ ఊర్లో జరిగిన పేకాట కార్యక్రమాలు, కోడి పంజాలు ఎక్కడ జరుగుతున్నాయి? దౌర్జన్యం, దబాయింపు అన్నీ చేస్తున్నారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకునుంది. ఇక మీద సహించనన్న చెప్పండి. మీ ఎస్ఐ గారితో, మీ సిఐ గారితో అటువంటి వెదవులు ఎవరైనా ఈ ఊర్లో ఉంటే ఎత్తి కేసు పెట్టి లోపలేయమని చెప్పండి. కరెక్ట్ కాదు కదా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, పేకాటన్నా కోడి పందాలన్నా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకురావడం మీ అందరికీ తెలిసింది. సచివాలయ సిబ్బంది అన్ని గ్రామాల్లో కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. గ్రామ స్థాయి అధికారులను, మండల స్థాయి అధికారులను కలుపుకొని పోయి వాలంటీర్స్ని దగ్గర పెట్టుకొని చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా సమిష్టి కృషితో ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి సచివాలయ సిబ్బందినంతా కూడా